క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము మరియు సువిశేష పఠనము రెండు కూడా ఒకే విధంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. రెండు పఠనాలు కూడా దేవుడు ఏర్పాటు చేసే ఒక విందు గురించి మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనాన్ని మనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు విని ఉన్నాం. ఈ మొదటి పఠనము యొక్క నేపథ్యము అంటే సందర్భము ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా దేశంలో 50 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్నటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి గ్రంథము. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో జీవించినటువంటి యెషయా ప్రవక్త ఈ గ్రంథాన్ని రచించి ఉన్నాడు. బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఓదార్పును, ఊరటను, రాబోయేటటువంటి మహిమ వైభవమును గురించి వారికి తెలియజేస్తూ వారిలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను యెషయా ప్రవక్త తొలగించటానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అందులో భాగంగానే ఈనాటి మొదటి పఠనాన్ని మనము 25వ అధ్యాయం నుండి విన్నాం. అయితే యెషయా గ్రంథము 24వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు కూడా ఒక భాగంలాగా చూడాలి, ఒక అధ్యాయంలాగా పరిగణించాలి. ఎందుకంటే ఈ 24వ అధ్యాయం నుండి 27వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సందేశము ఒకటే. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని 24వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. ప్రభువు భూమిని శూన్యము చేసి నాశనము చేయును, నేల ఉపరిభాగమును వంచి దానిమీది ప్రజలను చెల్లా చెదరు చేయును. ఈ వాక్యమును బట్టి దేవుడు ఈ లోకముపై, ప్రజలపై అనగా మనపై దేవుని యొక్క తన తీర్పును, దైవశిక్షను, లోకాంతమును, కడగతులను గురించి తెలియజేస్తూ ఉంది. ప్రభువు ఈ భూమిని శూన్యము చేసి నాశనము చేయును, దాని మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెల్లా చెదురు చేయును అని ప్రభువు అంటున్నారు. మరి ఇలాంటి తీర్పు ఎందుకు? తానే స్వయంగా సృష్టించినటువంటి ఈ లోకాన్ని, తన ప్రజలను ప్రభువు ఎందుకు నాశనము చేయడానికి మరి పూనుకున్నాడు అన్నదానికి సమాధానము 5వ వచనంలో మనకి లభిస్తుంది. 24వ అధ్యాయము 5వ వచనం, లోకము నరుల వలన కలుషితమైనది, వారు దేవుని యొక్క శాసనములను పాటింపరైరి, శాశ్వతమైన దేవుని నిబంధనమును వారు మీరిరి. సో దైవశిక్షకు, లోకాంతమునకు, కడగతులకు ముఖ్య కారణము ఈ లోకాన్ని మనము పెంపొందించిన వారముగా ఉండవలసినటువంటి మనము దీన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, కలుషితం చేస్తూ ఉన్నాం. ఇలా ఈరోజు ఈ COVID-19 వైరస్ వలన లోకమంతా కలుషితమైంది. దానికి కారణం ఎవరు? మనమే. అవునా కాదా? వైరస్ను దేవుడు పంపించాడా? కాదుగా, మన వల్లనే ఈ లోకము కలుషితమైపోతున్నది. అందుకే దేవుడు ఈ లోకాన్ని శూన్యం చేయబోతున్నాడు అని పలుకుతున్నాడు. మరి అదేవిధముగా 24వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం, భూమి బ్రద్దలవును, పీటలు వారును, భూమి గడగడ వరకును. ఆ దినము వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, లోకాంత్యము వచ్చినప్పుడు, ప్రభువు దినము వచ్చినప్పుడు మరి పరిస్థితులు భయానకరంగా ఉండేటట్లుగా ఉంటాయి అని మరి యెషయా ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదే మరి 24వ అధ్యాయంలో మొదలైనటువంటి ఆ దేవుని యొక్క తీర్పు మరి 25వ అధ్యాయంలో కూడా కొనసాగుతూ ఉంది. 25వ అధ్యాయము 2వ వచనం, ప్రభు నగరములను శిథిలము గావించును, సురక్షిత నగరములను దిబ్బలు చేయును. ఎరువు దిబ్బలు మనకు తెలుసుగా, నరులు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క నగరాలు, పట్టణాలు, ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఎరువు దిబ్బలుగా మార్చెదను. 25:10 వచనం, మోవాబును ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయుదును అని ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం.
అయితే ఇంత భయానకరంగా పలుకుతూ ఉన్నటువంటి ప్రభువు మరి ఆయన ఎంతో దయ కలవాడు, ప్రేమ కలవాడు, మనల్ని రక్షించేవాడు. అందుకే 25వ అధ్యాయము 4వ వచనంలో అంటూ ఉన్నారు, ప్రభువు పేదలకు ఆపదలోనున్న వారికి ఆశ్రయమిచ్చును, ఎండ వేడిమిలో నీడనొస్తును. ఈరోజు మనకి వానలో మరి ఆశ్రయాన్ని ఇచ్చాడు దేవుడు, అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, అంత కఠినంగా పలికినటువంటి ప్రభువు మరి 25వ అధ్యాయంలో వచ్చేసరికి తనను నమ్ముకున్నటువంటి వారిని, ముఖ్యముగా పేదలను, ఆపదలో ఉన్నటువంటి వారికి ఆశ్రయమిస్తాను, ఎండ వేడిమిలో ఉన్నటువంటి వారికి నేను నీడనొసుగుతాను, అంటే తను నమ్ముకున్నటువంటి వారిని నేను నాశనము చేయను. ఈ లోకములో మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు, మరి దేవుడు మంచివారిని తప్పక రక్షిస్తాడు. అది మనందరి విశ్వాసం. అదే మరి ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క రక్షణ ఏ విధముగా ఉంటుంది అంటే 25వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజలతో పాటు సకల జాతులకు ప్రభువు రక్షణను, నమ్మకమును ఇచ్చాడు. సకల జాతులు, కేవలం ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే ప్రభువు రక్షింపడు, ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్క ప్రజలు, సకల జాతులను, ఇజ్రాయేలీలు కాకుండా ఇతర ప్రజలను కూడా ప్రభువు రక్షించను. ఆయన రక్షణ ఏ విధంగా ఉంటుంది? ఈనాడు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో స్పష్టంగా చూస్తున్నాం, 7వ వచనము 8వ వచనం, విచారమును దుఃఖమును ఆయన తొలగించును, మృత్యువును నాశనము చేయును, కన్నీళ్లను తుడిచివేయును. దేవుని యొక్క రక్షణ ఏ విధముగా ఉంటుందండి? మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విచారము, దుఃఖము, బాధను ఆయన తొలగిస్తాడు, మృత్యువును నాశనం చేస్తాడు, ఆయన మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను, సమస్యను యెహోవా దేవుడు మన నుండి తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి ఒక సందర్భంలో అంటే ఒకవైపు దేవుని యొక్క తీర్పు చాలా కఠినంగా ఉంది, ఎరువు దిబ్బల వలె మారుస్తాను అని అంటూ ఉన్నాడు, ఇంకొక వైపు ఆయనను నమ్ముకున్నటువంటి వారిని రక్షిస్తాను అని అంటూ ఉన్నాడు, ఆశ్రయిస్తాను అని అంటూ ఉన్నాడు. మరి ఈ రెండు పరిస్థితుల్లో మనం ఈనాటి మొదటి పఠనాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి మొదటి పట్టణంలో ప్రభువు అంటూ ఉన్నాడు, ప్రభువు పర్వతము మీద సకల జాతులకును విందు సిద్ధము చేయును. అంటే ఈ చెడ్డవారిని నాశనము చేసిన తరువాత, మంచివారిని రక్షించిన తరువాత పరలోకములో ప్రభువు పర్వతముపై, ప్రభువు కొండపై, పరలోకములో అనగా దేవుని యొక్క రాజ్యములో ఈ రక్షింపబడినటువంటి వారందరికీ, మంచి వారందరికీ దేవుడు ఒక విందును ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనకి కొంచెం కొత్తగా ఉండవచ్చు. సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు మరి అందరికీ విందును ఏర్పాటు చేయుచున్నాడు. ఆ విందు ఏ విధంగా ఉండబోతుంది? 6వ వచనం, ప్రశస్త మాంస భక్ష్యములతోనూ మధువుతోనూ కూడియుండును, తేరుకొనిన ద్రాక్షారసముతోనూ నిండియుండును. ఆ కాలంలో ప్రజలు చాలా సాధారణమైనటువంటి భోజనాన్ని భుజించేవారు. ఈరోజు మనము చాలా పుష్టికరంగా భోజనం చేస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రం, ప్రభువు మనకి సకలాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వము రొట్టెలు వారి అనుదిన ప్రధానమైనటువంటి భోజనం, మాంసమును కూడా వారు అప్పుడప్పుడు మాత్రమే భుజించేవారు. కూరగాయలు ఉండటం చాలా అరుదు, పాత నిబంధనలో కూరగాయల గురించి మనం చాలా అరుదుగా మనం చూస్తాం. అయితే వారికి ప్రధానమైనటువంటి భోజనము, వారు ఒలీవ్ చెట్లను పెంచేవారు, ఒలీవ్ చెట్ల నుండి నూనెను తయారు చేసేవారు. అదేవిధముగా ద్రాక్ష తోటలు సమృద్ధిగా ఉండేవి, ఎప్పుడు కూడా తాజా ద్రాక్షలు మరియు ఎండిన ద్రాక్షలు వారు ఆరగించేవారు. మరి ద్రాక్షల నుండి ద్రాక్ష రసమును తయారు చేసుకొని వారు త్రాగేవారు. వారి అనుదిన భోజనము చాలా సాధారణంగా ఉండేది. అందుకే యెహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ద్రాక్ష తోటతో పోలుస్తూ ఉన్నారు. గత 2 ఆదివారాలు దాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రశస్త విందు, ప్రశస్తం చాలా మంచి వాక్యం,
గొప్ప విందు, ప్రశస్త విందు మరి వారి జీవితాల్లో చాలా అరుదుగా ఉండేది. ఉదాహరణకు వివాహ విందు ప్రశస్తంగా ఉండేది. వివాహ సందర్భంలో వారు ఒక విందును చాలా గొప్పగా చేసుకునేవారు. మరి విందు అనగానే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. వారికి ఉన్నటువంటి సంపదను బట్టి, డబ్బును బట్టి వారు ఈ యొక్క విందులను ఏర్పాటు చేసుకునేవారు. ఉదాహరణకు యేసు కానాపల్లెలో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆ విందు నడిపేటటువంటి పెద్ద పెళ్లి కుమారునితో ఈ విధముగా అంటున్నాడు, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు చివరి వరకు ఉంచితివి అని అన్నాడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. అంటే తక్కువ రసపు ద్రాక్షారసం ఎందుకు వారు ఉంచాల్సి వచ్చింది? ఎందుకంటే మరి విందును ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము తాగి కొంచెం జనాలు మత్తులో ఉంటారు కాబట్టి తర్వాత తక్కువ రసపు ద్రాక్షారసాన్ని ఇచ్చినా వారు అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రజలను మోసం చేయడానికి కాదు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అలా ఉండేవి. అంటే ఒక విందును ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. రాజులు మరి గొప్పవారు ధనికులు ఇలాంటి విలాసవంతమైనటువంటి విందులు ఏర్పాటు చేసేవారు. అయినప్పటికీ అవి కూడా వారి దగ్గరి స్నేహితులకు, బంధువులకు, సహచరులకు మాత్రమే ఆ విందును ఆహ్వానించేవారు. ఎందుకంటే అందరికి ఇవ్వడానికి చివరికి రాజులకు, ధనికులకు కూడా అది అసాధ్యమైంది. ఉదాహరణకు ధనికుడైనటువంటి సొలొమోను రాజు కూడా తన జీవితంలో ఎప్పుడు ఏనాడు కూడా అందరికీ ఒక్కరోజు కూడా విందును ఏర్పాటు చేయలేదు. సొలొమోను రాజు యొక్క వైభవము, ఆస్తిపాస్తులు మనందరికీ తెలుసు. కానీ ఆయన జీవితంలో ఒక్కరోజు కూడా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ విందును ఏర్పాటు చేయలేదు, చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి ప్రశస్తమైనటువంటి విందును, ఒక గొప్ప విందును ఏర్పాటు చేయడము దాదాపు అసాధ్యము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి పట్టణాలలో మనం విన్నటువంటి విందు ఈ లోకములో మనము ఏర్పాటు చేసుకునేటటువంటి విందు వంటిది కాదు. ఆ విందును స్వయముగా ప్రభువే సిద్ధం చేయుచున్నాడు. ప్రభువు మాత్రమే ఈ ప్రశస్తమైనటువంటి విందును ఏర్పాటు చేయగలడు, అందరికీ ఏర్పాటు చేయగలడు. మరి ఆ విందు ఏమిటి? నేను చెప్పినట్లుగా ప్రభువు మనకు ఏర్పాటు చేయబోయే, పరలోకంలో దైవరాజ్యంలో ఏర్పాటు చేయబోయే ఆ యొక్క విందు, వివాహపు విందు, ఈ లోకములో రాజులు, ధనికులు, లేకపోతే మనము ఏర్పాటు చేసుకునేటటువంటి విందు కాదు. మరి ప్రభు ఏర్పాటు చేయబోయేటటువంటి విందు ఏమిటి? ఈనాటి మొదటి పఠనం 25వ అధ్యాయము 7-9 వచనాల్లో చదువుతున్నాం. మొదటిగా సకల జాతి జనులు వారి యొక్క విచారమును ప్రభు తొలగిస్తాడు, సకల ప్రజల దుఃఖమును ఆయన తొలగించును. ప్రభు ఏర్పాటు చేయబోయే నిజమైనటువంటి విందు అది. ఆయన రక్షింపబడినటువంటి ప్రజల యొక్క దుఃఖమును, ఆయన కన్నీళ్లను ఆయన తుడిచివేయును. రెండవదిగా ఆయన మృత్యువును నాశనము చేయును. దేవుడు మృత్యువును నాశనము చేసి జీవమును, జీవితమును తన ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాడు. అది నిజమైనటువంటి విందు. అదేవిధముగా 26వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం అదే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మృత్యువును నాశనము చేసి మరణించినటువంటి వారిని అందరినీ కూడా ఆయన మరలా జీవముతో లేపును అని ఉత్థానము గురించి ఆనాడే యెషయా ప్రవక్త చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. 26వ అధ్యాయము 19వ వచనం. మరి ఈ యొక్క వాక్యము క్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడింది. 1 కొరింథీ 15:54 వచనంలో మృత్యువు నాశనము చేయబడినది, విజయము సంపూర్ణమైనది. ఏ విధముగా? క్రీస్తు ప్రభు యొక్క సిలువ బలి ద్వారా. అదేవిధముగా ఈ దేవుడు ఏర్పాటు చేయబో విందు ఏ విధముగా ఉంటుంది అంటే ఎల్లరి కన్నీళ్లను ఆయన తుడిచివేయను. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వివాహ సమస్యలు, కుటుంబంలో పిల్లల వలన కలుగు కన్నీళ్ళు, దుఃఖము, బాధ, ఉద్యోగ సమస్యలు, వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నటువంటి నిరాశ, నిస్పృహలు, ముఖ్యంగా ఈ వైరస్ సందర్భంగా మనలో ఎంతోమంది మానసికంగా ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకు గురవుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి కన్నీటితో ఉన్నటువంటి
మనలందరినీ యెహోవా దేవుడు ఆయన మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. అది నిజమైనటువంటి బిందు. ఇక అవమానమును తొలగించడు. ప్రభు ఏం చేస్తాడు? తన ప్రజలు, తను నమ్ముకున్న ప్రజలు ఎలాంటి అవమానముకు గురి అయినను ఆయన అవమానాన్ని తొలగిస్తాడు. చివరిగా ప్రభు ప్రజలను కాపాడును, రక్షించును. ఆయన రక్షణ, దేవుని యొక్క రక్షణే ఆయన ఏర్పాటు చేయబోవు గొప్ప విందు అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇక మరి ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానించుకుందాం. సువిశేష పఠనంలో కూడా మరి ఒక విందు గురించే మనం విని ఉన్నాం. ప్రభు యేసు ప్రభు ఎందుకు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు? దానికి 21వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నట్లుగా ప్రధానార్చకులు, పెద్దలు అంటే యూద మత నాయకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు ఏ అధికారంతో ఈ పనులు చేయుచున్నావు? మరి యేసు ప్రభు ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, వీటన్నిటినీ నీవు ఏ అధికారంతో చేస్తూ ఉన్నావు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీకు ఈ అధికారం ఇచ్చినది ఎవరు అని వారు ప్రశ్నించినప్పుడు దానికి బదులుగా ఆ ప్రశ్నకు ప్రభువు సమాధానం చెప్పకుండా ఆయన 3 ఉపమానములను ఆ యూద మత నాయకులకు చెప్పి ఉన్నారు. అవే 2 కుమారుల ఉపమానము, మరియు గతవారము మనం ధ్యానించినటువంటి భూస్వామి కౌలుదారుల ఉపమానము. గత 2 వారాలు ఆ 2 ఉపమానములను ధ్యానించి ఉన్నాం. ఈరోజు ప్రభు చెప్పినటువంటి ఆ 3వ ఉపమానము, పెళ్లి పిలుపు, విందు పరమరాజ్యము, వివాహపు విందు ఉపమానమును మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. 22వ అధ్యాయము 1వ వచనం, యేసు వారికి మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించను. వారికి అంటే యేసు ప్రభువును ప్రశ్నించినటువంటి వారికి. 21వ అధ్యాయంలో ప్రధానార్చకులు, పరిసయ్యులు, యూద మత నాయకులు, మరి ఈ యొక్క ఉపమానంలో ఎంతోమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు రాజు, ఒక రాజు విందును ఏర్పాటు చేశారు. ఈ రాజు ఎవరు? యెహోవా దేవుడు, మన తండ్రి దేవుడు, కుమారుడు, తన కుమారుని పెళ్లి సందర్భంగా ఈ విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి కుమారుడు ఎవరు? దేవుడు యొక్క ఏకైక సుతుడు యేసు ప్రభు, పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె కూడా ఉండాలి. ఉపమానంలో పెళ్లి కుమార్తె గురించి చెప్పబడలేదు, కానీ మనం ఊహించుకోవచ్చు. ఆ పెళ్లి కుమార్తె ఈ లోకంలో స్థాపింపబడినటువంటి దైవరాజ్యము, తల్లి స్త్రీ సభ, అంటే మనమందరము యేసు ప్రభుకు పెళ్లి కుమార్తెలాగా చిత్రీకరింపబడుతున్నాం. ఈ విందుకు ఎంతోమంది ఆహ్వానింపబడ్డారు. ఆహ్వానింపబడినటువంటి వారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. మొదటిగా ఇజ్రాయేలు ప్రజలు ఆ విందులో పాల్గొనటానికి ఆహ్వానింపబడ్డారు. సేవకులు, ప్రవక్తలు, బోధకులు, యెహోవా దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన బోధకుల ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఆహ్వానాన్ని పంపి ఉన్నాడు రక్షణ విందులో పాల్గొనటానికి. ఇక ఉపమానంలో ఒక పట్టణము తగులబెట్టబడినది. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆహ్వానాన్ని నిరాకరించారో, తృణీకరించారో, ఆ రాజుకు కోపం వచ్చి ఆయన ఏం చేశాడు? ఆ పట్టణాన్ని అంతా కూడా తగలబెట్టాడు. మరి ఆ తగలబెట్టబడినటువంటి పట్టణము ఏ పట్టణము? ఆ రోజు యెరూషలేము పట్టణము. క్రీస్తు శకము 70లో యెరూషలేము పట్టణం అంతా కూడా కాల్చివేయబడి ఉంది, నాశనం చేయబడి ఉంది. ఇక ఉపమానంలో మరి వారు ఆహ్వానాన్ని నిరాకరించినప్పుడు మరికొంతమంది సేవకులను పంపి వీధులలోనికి వెళ్ళి ఎవరు దొరికితే వాళ్ళని నా విందుకు పిలవండి అని చెప్పి ఉన్నాడు రాజు. మంచివారు, చెడువారు. మంచివారు చెడువారు ఎవరు? ఆనాడు మత్తయి యొక్క సంఘస్థులు, నీతిమంతులు, న్యాయము చేయువారు, సంఘస్థులు అంటే ఈనాడు మనమందరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉపమానంలో చివరిగా వివాహ వస్త్రం గురించి చెప్పబడి ఉంది. వివాహ వస్త్రము క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించటం, క్రీస్తును ధరించటం. పునీత పౌలు గారు అంటారు, మీరు క్రీస్తును ధరించండి అని. ఇక్కడ వివాహ వస్త్రము అనగా క్రీస్తును మనము ధరించాలి. వివాహ విందులో పాల్గొనడానికి మనం అర్హులము కావాలి అంటే
క్రీస్తును ధరించాలి, అంటే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండాలి, క్రీస్తు ప్రభువును నమ్ముకోవాలి, అప్పుడే దైవరాజ్యంలో మనకి స్థానము లభిస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానము కేవలము రాజు విందు గురించి మాత్రమే కాదు, ఇది ఇజ్రాయేల్ ప్రజల యొక్క రక్షణ చరిత్ర. ఈ చరిత్రలో ప్రభువు తన ప్రవక్తల బోధకుల ద్వారా తన సందేశమును, తన సువార్తను పంపగా కొంతమంది అంగీకరించారు, ఇతరులు నిరాకరించారు, ప్రవక్తలను పట్టుకొని చంపి ఉన్నారు. మరి ఈ ఉపమానము పరలోక రాజ్యము గురించి, మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఎవరు అర్హులు అని ఈనాడు బోధించుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహ విందు, మెస్సయ విందు, లోకాంతమున మనందరి కోసము దేవుడు ఏర్పాటు చేయబోవు మెస్సయ విందు, రక్షణ విందును గురించి, విందును మనకి సూచిస్తున్నది. అచ్చట క్రీస్తుతో ప్రజలు ఆనందముతో సంతోషముతో ఉంటారు. యెషయా అన్నట్లుగా ఈనాటి మొదటి పట్టణంలో ప్రజలు ప్రమోదము చెందుతురు, ఆ విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రమోదము చెందుతురు. ప్రమోదం అంటే ఆనందముతో సంతోషముతో ఉండెదరు అని. మరి ఈనాటి సువిశేష పట్టణాన్ని ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విందును ఎవరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? దేవుడే ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విందులో పాల్గొనడానికి ఎవరు ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు? స్వయముగా దేవుడే ఆహ్వానిస్తూ ఉన్నాడు తన సేవకుల ద్వారా. అయితే ప్రజలు ఆహ్వానాన్ని నిరాకరించారు. దేవుని యొక్క పిలుపుని నిరాకరించటము అంటే దేవుని అగౌరవపరచటం అని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క పిలుపుకు మరి వాళ్ళు ప్రతి పిలుపు ఇవ్వలేకపోయారు. కొంతమంది వారి వారి పనులకు వెళ్ళిపోయారు అని మనం వాక్యంలో విన్నాం. లక్ష్య పెట్టక, దేవుడు అందించినటువంటి ఆహ్వానాన్ని లక్ష్య పెట్టక వారి వారి పనులకు వెళ్ళారు. కొంతమంది పొలం పనులకు వెళ్ళారు, కొంతమంది ఉద్యోగపు వ్యాపారము పనులు చేసుకోవడానికి వెళ్ళారు, ఇంకొంతమంది ఏం చేశారు, దేవుడు పంపించినటువంటి ప్రవక్తలను కొట్టి చంపివేశారు, అవమానపరిచారు. అందుకే ప్రభువు మండిపడి ఇంకా ఎక్కువ సైన్యాన్ని పంపి ప్రజలను, ఆ పట్టణాన్ని అంతా కూడా నాశనం చేసి ఉన్నాడు. తర్వాత రాజు అంటున్నాడు, మరి నా విందు సిద్ధముగా ఉన్నది, మరి విందు వృధా పోకూడదుగా, వండినటువంటి భోజనము వృధా కాకూడదుగా. అందుకే ప్రభు అంటున్నాడు, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు అంటూ ఉన్నాడు. అందుకే సేవకులను పిలిచి వీధులలో ఎవరు కనిపిస్తే వారిని నా విందుకు ఆహ్వానించండి అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిలో ఎంతో అర్థం దాగి ఉంది. మొదటగా ఇజ్రాయేల్ ప్రజలకు అలాంటి గొప్ప అవకాశం లభించింది, కానీ వారు ఆహ్వానాన్ని నిరాకరించారు. ప్రవక్తలను చంపారు, సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని వారు లక్ష్య పెట్టలేదు. వారు ఇచ్చ వచ్చినట్లుగా జీవించారు, అన్య దేవతలను కొలిచారు, విగ్రహారాధన చేశారు, తండ్రి దేవుణ్ణి నిరాకరించారు, తృణీకరించారు, అగౌరవపరిచారు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చేస్తున్నాడు? అన్యులను తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు, ఈరోజు ఇజ్రాయేల్ జాతి వినాశనమైపోయింది. అన్యులమైనటువంటి, ఒకప్పుడు అన్యులముగా జీవించినటువంటి మనందరికీ ఆ విందులో, ఆ దైవ రాజ్యంలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించున్నాడు. ఈరోజు మనము ఎంతగానో గర్వపడాలి, ఎంతగానో సంతోషపడాలి. ఎక్కడో వీధుల్లో తిరుగుతున్నటువంటి మనకు, విగ్రహారాధన చేస్తూ అన్య దేవుళ్ళను, దేవతలను పూజిస్తున్నటువంటి మనలను దేవుడు తన విందుకు పిలుచుకొని జ్ఞానస్థానం ఇచ్చి తన బిడ్డలుగా చేసుకొని ఆయన దైవరాజ్యంలో ఇంత చోటు కల్పించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇంతటితో సంతోషపడితే సరిపోదు. ఈ యొక్క ఉపమానము మనకి ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. మరి ఈరోజు మనము నూతన ఇజ్రాయేలుగా జీవిస్తూ ఉన్నాము. ఒకవేళ జ్ఞానస్థానం తీసుకున్నప్పటికీ, పుట్టు క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, దేవుని యొక్క శాస్త్రం ప్రకారము, వాక్యం ప్రకారం జీవించకపోతే ఈ లోకంలో ఇంకా ఎంతోమంది అన్యులు ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఇజ్రాయేల్ ప్రజలకు పట్టిన గతే మనకి పట్టవచ్చు. మనము తృణీకరించినట్లయితే, నిరాకరించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించకపోయినట్లయితే, దేవుడు మనల్ని కూడా పక్కకు నెట్టి ఇతర అన్యులను తన దైవరాజ్యంలోనికి చేర్చుకునే అవకాశం, వారు కూడా రావాలి అని మనందరం ఆశించాలి, తప్పులేదు.
కానీ మనము ఈ దైవరాజ్యంలో ఈ విందులో స్థానాన్ని పోగొట్టుకోకూడదు. మరి ఆనాడు ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభువు ఆ మత నాయకులను, ధర్మశాస్త్ర బోధకులను, పెద్దలను, పరిసయ్యులను వారందరికీ కూడా ఒక గుణపాఠాన్ని నేర్పారు. అదే గుణపాఠాన్ని ఈరోజు కూడా ప్రభువు మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు. మనము కూడా ఆ వివాహ వస్త్రమును ధరించి, అనగా క్రీస్తును ధరించి, క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించినంత కాలము ఆ దైవరాజ్యంలో ఆ విందులో పాల్గొనే అవకాశం మనకి దక్కుతుంది. ఎప్పుడైతే అశ్రద్ధగా జీవిస్తూ, పాపములో జీవిస్తూ, దేవుని అగౌరవపరుస్తూ జీవించినట్లయితే మరి ఆ విందులో మనము పొందినటువంటి ఆహ్వానాన్ని దేవుడు తిరిగి తీసుకుంటాడు. మనల్ని ఆ తలుపు వద్దే ఆపివేసే అవకాశం ఉంది. ఇతరులను మరి ప్రభువు ఆహ్వానించే అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈనాటి పట్టణాల నుండి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, మన జీవితాంతము, మన జీవిత చివరి దశలో, అనగా ఈ లోకములో మనము మన జీవితాన్ని ముగిసిన తర్వాత మనకి మరొక గొప్ప జీవితము ఉన్నది. వాటిని ఎంతో వైభవముగా, ప్రశస్తముగా దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉన్నాడు అని ఈరోజు అర్థమవుతుంది. మరి ఆ విందు, ఆ యేసు రక్షణ విందు, యేసు తన శిలువ బలి ద్వారా రక్షణ బిలు ఆ రక్షణ విందును మనకి ఆరంభించాడు. ఆ రక్షణ విందు అది పరలోకములో పరిపూర్తి అవుతుంది. కాబట్టి ఆ దైవరాజ్యంలో, ఆ పరలోకంలో మనమందరము కూడా ఆ ప్రభు ఏర్పాటు చేయబోయే సంతోషకరమైనటువంటి, ప్రశస్తమైనటువంటి విందులో మనం పాల్గొనాలి అంటే ఈ భూలోకంలో మనం జీవించినప్పుడు మంచిగా జీవించాలి. దేవుడు మంచివారిని పిలుస్తాడు, చెడువారిని పిలుస్తాడు. కానీ వివాహము వస్త్రము అంటే చెడు వారిని, లేనటువంటి వారిని, చెడ్డవారిని ఆయన దైవరాజ్యంలోనికి పిలవడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను? కేవలం శారీరకంగా మనము శ్రీసభలో సభ్యులుగా ఉంటే సరి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. శారీరకంగా ఉండటం అంటే నామమాత్రపు క్రైస్తవులం, పేరుకు మాత్రం క్రైస్తవులం. అలా ఉంటే ఆ విందులో పాల్గొనే అవకాశము ఎంత మాత్రము లభించదు. జ్ఞానస్నానం తీసుకున్నప్పటికీ విశ్వాసంగా, నమ్మకంగా, సువార్త విలువల ప్రకారం మనం జీవించకపోతే ఆ దైవరాజ్యంలో స్థానం లభించదు. మంచి కార్యాలు చేస్తూ, మంచి మనస్సుతో, సేవాభావముతో, ప్రేమభావముతో మనము జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యంలో, ఆ విందులో పాల్గొనే భాగ్యము మనకి లభిస్తుంది. మరి అలాంటి ఒక విశ్వాసము, నమ్మకము మనకి ప్రతిక్షణము, అనుదినము మన జీవితాల్లో ఉండాలని ఈ దివ్య జాతరలో ప్రార్థించాము.